ఆటంకం కలుగుతుంది అనేది మనం నీతి నేర్చుకుంటాం. క్షమించండి గురుగారు, మరొక కాలం లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో 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 నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. రాజేంద్ర బాబు అమ్మా. రాజేంద్ర, నా కొడుకు గురించి మాట్లాడదామన్నా. సరే సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, 19th day, 10th month, 1994. డేట్ వచ్చి 19వ తారీఖు. 10వ నెల, 1994. 1994 పుట్టిన టైం చెప్పండి సార్. తెల్లవారుజామున 2:15. 2:15. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్ లోనే. సరే సార్, మీ సమస్య గురించి గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. హలో, అబ్బాయి గురించి. రాజేంద్ర బాబు సార్. అదేనండి, చెప్పండి. విన్నాం, మేము విషయాలు విన్నాము. మీకేం కావాలో చెప్పండి, సమస్య ఏంటో. అదే, వారికి అసలు బాగుంటలేదు సార్. జర ప్రాబ్లంలో ఉన్నాడు వాడు. జర ఏ పని కాలేదు. వారు ఎంత జరామరగా ఉన్నారు సార్. కేసులు బాగుంటూ ఉన్నారు సార్. అదే సార్. అతనికి ఏంటి, ఉద్యోగం బాగలేదా, వ్యాపారం బాగలేదా, వివాహం బాగలేదా, ఏం బాగలేదు? ఉద్యోగంలో కలంకాలు అనించి వచ్చి కేసు పడతాడు. మేనా అమ్మాయి, ఒక అమ్మాయి కేసు పెట్టింది. దాని గురించి ఎట్లా అయితే ఏం కానీ. అమ్మాయి కేసులో ఇరుకున్నాడా? హలో హలో హలో, చెప్తున్నాను, ఉండండి ఒక నిమిషం. మీరు రవికి, రవిగ్రహానికి, శనిగ్రహానికి, గురుగ్రహానికి, బుధగ్రహానికి, కుజుడికి, 5 గ్రహాలకి మీరు గ్రహ జపాలు చేయించుకోవాలండి. 5 గ్రహాలకి రాసుకోండి. రవికి, గురునికి, శనికి, బుధుడికి, కుజుడికి. తర్వాత కాలభైరవాష్టకం రోజు అబ్బాయి చదవాలి, పొద్దున సాయంత్రం. అట్లా చేసిన తర్వాత మీరు ఈశాన్యంలో మీ ఇంటికి ఈశాన్యంలో ఒక వెండి వస్తువుని 6 అంగుళాల లోపల దాచిపెట్టండి, పాతి పెట్టండి. వెండి వస్తువు ఏదైనా చిన్నది ఈశాన్యంలో 6 అంగుళాల లోతులో ఆ వెండి వస్తువుని దాచిపెట్టండి. అది మీకు మాత్రమే తెలుసుకొని ఉండాలి, అందరికీ చెప్పకూడదు. తర్వాత మీరు దేవాలయంలో గోధుమలు, కందులు, శనగలు మీకు తోచినంత దానం ఇవ్వాలి. ఎవరికైనా బీదవాళ్ళకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళది అమ్మకుండా వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలన్నమాట, వండుకొని. అలాంటి వాళ్ళకి ఇవ్వండి చాలు. మీ అబ్బాయి బాగుంటుంది. పంతులు గారు ఇవ్వచ్చు. మీ పంతులు గారు దొరకకపోతే ఎవరైనా బీదవాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు అమ్ముకోకుండా తినాలి, వండుకొని కుటుంబం సంతోషంగా తినాలి. అలా చేస్తే మీకు బాగుంటుంది, మీ అబ్బాయికి. సరే సార్, మీ బాబు గురించి అడిగారు మీరు సమస్య. గురుగారు చక్కటి పరిష్కారాలు తెలియచేశారండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మంచిగా ఉంటుంది. గురుగారు తెలియజేస్తారా, మనం కథ గురించి తెలుసుకుంటాం. అయిపోయింది. దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు